గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అమరావతి రాజధాని రైతులకు సంఘీభావంగా పెదనందిపాడు రామాలయం నుండి అబ్బినేని గుంటపాలెం ఎన్టీఆర్ విగ్రహం వరకు 6 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారావు, మాజీ ఎంపీపీ నాగరాజకుమారి, మాజీ జడ్పీటీసీ బత్తిన శారద, ప్రత్తిపాడు ఇన్ఛార్జి డొక్కా మాణిక్య వరప్రసాద్, బీసీ నాయకులు అద్దంకి శివన్నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే అసలు ఈ రోజు ఈ దుస్థితి రావడం కారణం ఏంది? అసలు ఏం అవసరం? ఏమన్నా రాజధాని లేదా? ఏమన్నా ఇబ్బందులు జరిగినాయా గత 5 సంవత్సరాల్లో? అమరావతి రైతులు పడే ఇబ్బందులు వాళ్ళు ప్రతిరోజు ఇప్పటికే రోజుల పైన దేశ కొత్తని ఉన్నందుకు వాళ్ళందరికీ వాళ్ళకి మద్దతుగా మనం ఈరోజు పెదనందిపాడు మండలం నుంచి మరి వాళ్ళ సంఘీభావం తెలపడం కోసం ముఖ్యంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనసు మారాలని కోరుకుంటూ అది తెలిసి తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర సంస్థ ఏంటి, ఇది పరిపాలన ఏంటి తెలియజెప్పడం కోసమని ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. అది ఇక్కడ పెదనందిపాడు శివాలయం దగ్గర నుంచి ఆ శివుని కోరుకుంటూ మంచి మనసు అలా ఈ రాక్షసుల విధానాన్ని మార్చుకోమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాదయాత్ర మినిమం మనిషికి కొన్ని బాధ్యతలు, కొన్ని మానవత్వం విలువలు ఉంటాయి. అది ఏమీ లేకుండా ఆఖరికి రాజధానిలో ఒక ముఖ్యమంత్రి అయ్యండి, రాజధాని సెక్రటరీ అయ్యడానికి పోలీసులు కాపలా పెట్టుకొని 100 మంది 1000 మంది పోలీసులు కాపలా పెట్టుకోకపోవటానికి ఒక సిగ్గు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ఇలాంటి పరిపాలన చూసినందుకు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఈ నాయకుడికి కనీసం రాజధానిలో కూర్చొని